చెప్పమంటావైతే ఓకే. ఆధునిక భారతదేశ చరిత్ర. ఆధునిక భారతదేశ చరిత్ర మోడర్న్ హిస్టరీ. ఈ మోడర్న్ హిస్టరీలో ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే, ఫస్ట్ టాపిక్ భారతదేశానికి ఐరోపా వాళ్ళ రాక, అంటే యూరోపియన్స్ రాక. భారతదేశానికి యూరోపియన్స్ అనేవాళ్ళు వచ్చినప్పటి నుంచి ఫస్ట్ టాపిక్ మనకు మోడర్న్ హిస్టరీలో ఫస్ట్ టాపిక్ ఏంటి అంటే భారతదేశానికి యూరోపియన్ల రాక. ఈ యూరోపియన్స్ రాక అంటే మొత్తం 5 యూరోపా కంట్రీస్ వాళ్ళు భారతదేశానికి వస్తారు. ఆ వాళ్ళు వచ్చిన తర్వాత ఈ 5 యూరోపా కంట్రీస్ వాళ్ళపైన ఆధిపత్యం అనేటువంటిది బ్రిటిష్ వాళ్ళు ఎలా సాధించారు, బ్రిటిష్ వారి ఆధిపత్యం. నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే, బ్రిటిష్ వాళ్ళు మిగతా యూరోపియన్స్ వాళ్ళందరినీ కూడా ఓడించేసి వీళ్ళే భారతదేశంలో మెయిన్ యూరోపా వాళ్ళలాగా వీళ్ళే భారతదేశంలో సామ్రాజ్యాన్ని స్థాపిస్తారు. అలా భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని ఎలా ఆక్రమించుకున్నారు. నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే భారతదేశ ఆక్రమణ. భారతదేశాన్ని ఆక్రమించుకున్న తర్వాత భారతదేశంలో వాళ్ళు ఎటువంటి ఆర్థిక విధానాలు, అంటే భారతదేశంలో బ్రిటిష్ వారి పరిపాలన. నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే భారతదేశంలో బ్రిటిష్ వారి పరిపాలన. ఈ బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని పరిపాలించేటప్పుడు భారతదేశంలో వచ్చినటువంటి సామాజిక సంస్కరణోద్యమాలు ఏమొచ్చాయి, సామాజిక సంస్కరణోద్యమాలు. ఈ సామాజిక సంస్కరణోద్యమాలతో పాటు భారతదేశంలో వచ్చినటువంటి కుల ఉద్యమాలు, రైతు ఉద్యమాలు దీనితో పాటు భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా జరిగినటువంటి తిరుగుబాట్లు. ఇంకా లాస్ట్ చాప్టర్ ఏంటి అంటే బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా చేసినటువంటి జాతీయోద్యమం, అంటే స్వతంత్ర సంగ్రామం. ఇదండి ఆధునిక భారతదేశ చరిత్ర. అంటే మొదటి టాపిక్ ఏంటి అంటే భారతదేశానికి ఐరోపా వాళ్ళు వచ్చినప్పటి నుంచి, అంటే భారతదేశానికి యూరోపియన్స్ ఎంట్రీ అనేది 1498 మే 17వ తేదీన భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టారు. 1498 మే 17వ తేదీన భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టారు. అప్పటి నుంచి భారతదేశానికి ఐరోపా వాళ్ళ రాక అనేది ప్రారంభమైంది. అలా ఐరోపా వాళ్ళు వచ్చిన తర్వాత మొత్తం 5 ఐరోపా దేశాలు భారతదేశానికి రావడం జరిగింది. మొత్తం 5 ఐరోపా దేశాలు భారతదేశానికి వచ్చాయి. మొదటగా వచ్చినటువంటి ఐరోపా దేశం ఏంటి అంటే పోర్చుగీస్ వాళ్ళు. ఫస్ట్ వచ్చినటువంటి ఐరోపా దేశం ఏంటి అంటే పోర్చుగీస్ వాళ్ళు. తర్వాత వచ్చినటువంటి వాళ్ళు డచ్చి వాళ్ళు. తర్వాత వచ్చినటువంటి వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు. తర్వాత వచ్చినటువంటి వాళ్ళు డెన్మార్క్ వాళ్ళు. ఫైనల్గా వచ్చిన వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళు. అంటే భారతదేశానికి 5 యూరోపియన్ కంట్రీస్ నుంచి 5 యూరోపా దేశాలు భారతదేశానికి వ్యాపారం కోసం రావడం జరిగింది. మొదటగా వచ్చినటువంటి వాళ్ళు పోర్చుగీస్ వాళ్ళు, తర్వాత వచ్చినటువంటి వాళ్ళు డచ్ వాళ్ళు, తర్వాత వచ్చినటువంటి వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు, తర్వాత వచ్చిన వాళ్ళు డెన్మార్క్ వాళ్ళు, డేన్స్ అని పిలుస్తాం, లాస్ట్గా వచ్చిన వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళు. ఈ 5 యూరోపియన్ దేశాలు వచ్చినప్పటికీ ఈ మిగతా 4 యూరోపియన్ దేశాలని, ఈ 4 దేశాలని ఓడించేసి వీళ్ళపైన బ్రిటిష్ వాళ్ళు ఎలా ఆధిపత్యం సంపాదించారు, అంటే భారతదేశాన్ని పరిపాలించే స్టేజ్కి ఈ బ్రిటిష్ అనేది ఎలా ఎదిగింది, మిగతా వాళ్ళని ఎలా సైడ్ చేశారు అనేది నెక్స్ట్ టాపిక్. దాని తర్వాత వీళ్ళందరిపైన ఆధిపత్యం సంపాదించిన తర్వాత భారతదేశంలోని రాజ్యాలను ఎలా ఆక్రమించింది, దాని తర్వాత ఆక్రమించిన తర్వాత అక్కడ ఎటువంటి పరిపాలన ప్రవేశపెట్టింది, వాళ్ళ యొక్క రెవెన్యూ పరిపాలన ఎలా ఉండేది, వాళ్ళ యొక్క న్యాయ పరిపాలన ఎలా ఉండేది, వాళ్ళ యొక్క ఆర్థిక పరిపాలన ఎలా ఉండేది, ఇవన్నీ కూడా ఈ టాపిక్లో చెప్పుకుంటాం. ఇలా భారతదేశంలో వాళ్ళు పరిపాలన ప్రవేశపెట్టిన తర్వాత, అంటే బ్రిటిష్ వాళ్ళ వల్ల భారతదేశంలో ఎటువంటి సామాజిక సంస్కరణోద్యమాలు వచ్చాయి, అంటే
ఎటువంటి సామాజిక సంస్కరణ, అంతకుముందు ఉన్నటువంటి మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా భారతదేశంలో ఎటువంటి ఉద్యమాలు వచ్చాయి అనేది నెక్స్ట్ టాపిక్. అదే టైంలో బ్రిటిష్ వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి వాళ్ళ యొక్క పరిపాలనా విధానాల వల్ల భారతదేశంలో ఎటువంటి రైతు ఉద్యమాలు వచ్చాయి, ఎటువంటి కుల ఉద్యమాలు వచ్చాయి. నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే బ్రిటిష్ వాళ్ళ పరిపాలనకు వ్యతిరేకంగా భారతదేశంలో వచ్చినటువంటి తిరుగుబాట్లు ఏంటి. చిట్ట చివరగా ఏంటి అంటే జాతీయోద్యమం, అంటే భారతదేశానికి స్వతంత్రం ఎలా వచ్చింది, భారతదేశానికి స్వతంత్రం ఎలా సంపాదించారు అనేటువంటిది జాతీయోద్యమం అనే టాపిక్లో చదువుకుంటాం. ఇవన్నీ కూడా ఆధునిక భారతదేశ చరిత్ర, ఆధునిక భారతదేశ చరిత్రలో ఇవన్నీ ఉంటాయి. ఈ ఆధునిక భారతదేశ చరిత్రలో కూడా మ్యాక్సిమం వెయిటేజ్ ఎక్కడి నుంచి ఉండిద్ది అంటే జాతీయోద్యమం, నేషనల్ మూవ్మెంట్ అనేటువంటిది, ఫ్రీడమ్ స్ట్రగుల్ అనేటువంటిది, ఇక్కడి నుంచే మనకు ఎక్కువ క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉండిద్ది. అంటే మిగతా అన్నివి కూడా ఇంపార్టెంట్, కాకపోతే అన్నింటికంటే ఏ టాపిక్ ఇంపార్టెంట్ అంటే జాతీయోద్యమం, నేషనల్ మూవ్మెంట్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్, ఇక్కడి నుంచే ఎక్కువ క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉండిద్ది. ఈరోజు మనం ఏ టాపిక్ గురించి చెప్పుకుందాము అంటే భారతదేశానికి యూరోపియన్స్ అనేటువంటి వాళ్ళు రాక, భారతదేశానికి యూరోపియన్స్ అనేవాళ్ళు ఎప్పుడు వచ్చారు, ఎలా వచ్చారు, ఎందుకు వచ్చారు, వచ్చిన తర్వాత వాళ్ళు భారతదేశంలో ఎక్కడెక్కడ వాళ్ళ స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు, స్థావరాలు ఏర్పాటు చేసుకున్న తర్వాత భారతదేశంతో ఎలా వర్తకం చేశారు, వర్తకం చేసిన తర్వాత భారతదేశం నుంచి వాళ్ళు ఎలా సైడ్ అయిపోయారు, ఇవన్నీ కూడా ఎక్కడ చదువుకుంటాము అంటే యూరోపియన్స్ రాక అనేటువంటి టాపిక్లో చదువుకుంటాం. మన టాపిక్ ఏంటి అంటే భారతదేశానికి యూరోపియన్స్ రాక.